సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం మీదట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ చట్టసభలో బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్ర ప్రభుత్వం బీసీల కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య గారు వారి పిలుపు మేరకు బీసీల డిమాండ్లకై బీసీల హక్కులకై నిరంతరం పోరాటం చేస్తూ మనందరినీ అక్షర జ్ఞానులను చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ ఉద్యమంలో మనకు రావాల్సినటువంటి వాటాను మనం సాధించుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ప్రతి బీసీ కార్యకర్త ముందుకు రావాలి. ఇవాళ ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఎస్సీ ఎస్టీ అని ఓసీ అనే నాలుగు కుర్చీల మీదే వాళ్ళు నడుపుతుండ్రు. మనల్ని పేరుకైనా వాళ్ళు తలవడం లేదు. వారికి సరైన గురపాఠం చెప్పడం కోసం ఇవాళ దేశం మొత్తంలో బీసీలు ఐక్యమై మన యొక్క బలాన్ని చూపించాల్సిందిగా కోరుతూ బీసీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. చేసినటువంటి కులగణన ఉంది. ఈ బీసీల కులగణన చేసినట్టయితే ఈ బీసీ కులాలు దాదాపు 100కి పైగా ఉన్నటువంటి బీసీ కులాలు ఎన్ని ఎంత జనాభా ఉందని తెలిసిపోతుంది. తద్వారా వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అన్ని రంగాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కులగణన కూడా తప్పకుండా చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చట్టసభలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నట్టు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే వాళ్ళలాగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా బీసీ మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి వెంటనే తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆర్థిక అభివృద్ధికి వివిధ కులవృత్తుల వారి వాళ్ళకి ఏ కులవృత్తులు ఉన్నాయో వారికి మంచి నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించాలి. అలాగే బీసీ బంధును కూడా ప్రవేశపెట్టాలని కోరుతున్నాం.